వాళ్ళు కూడా మన నా రెసిడెంటే కదా నీ దృష్టిలో నా లోకలే కదా తెలుగు రోహింగ్యాలే కదా వాళ్ళకి ఎందుకు ప్లేస్ ఇచ్చావు వాళ్ళెందుకు దూరి సభ్యులుగా పెట్టావు చెప్పు తెలియ చెప్పు నా బుద్ధి తెచ్చుకుంటా నా జ్ఞానావిధం కలిగించు నువ్వు ఇక్కడ ఉంది నీకు నువ్వు ట్యాక్స్ కడతావు అక్కడ మంత్రి అవుతావు మేమేం ఏం కాకూడదు నోరు ఎత్తాం తప్ప ఏమున చివరికి రాధాంతం చేస్తే నందులు ఎత్తేస్తావా అదేగా ఉంది అదేనండి రాజధాంతం ఆ అవార్డులు ఎత్తేస్తాం శృతింపించి రాజధాంతం తెలుగు ప్రజలు పద్దా చేస్తూనే ఉన్నారు ఎన్ని ఎత్తేసారు మీరు మీ పార్టీలో గెలవలా గుర్తు మీద గెలవలా వైసీపీ పార్టీ మీద గుర్తు మీద గెలిచారు ఫ్యాన్ మీద గెలిచారు జగన్ పార్టీలో గెలిచారు మీ పార్టీలో దూకారు మీరు వాటేసుకున్నారు ముద్దులు పెట్టుకున్నారు పార్టీలు చేసుకున్నారు జనమంతా ఎవరికైతే వేసారో ఫ్యాన్ గుర్తుకి వాళ్ళు రాధాంతం చేశారు వాళ్ళెందుకు ఎత్తుపడేలా మేము రాధాం చేస్తా నదురు ఎత్తిపడేస్తారు మరి వాళ్ళు రాధా చేస్తారు మీ పార్టీ కాదురా మీ గుర్తు కాదురా జగన్ కష్టం మరి వా రాధాంతం చేస్తున్నారే వాళ్ళెందుకు ఎత్తుపడేలా ఏమి నీతి మీలాంటి పొలిటీషియన్స్ విదేశాధి నేతలు ప్రజాసేవకులు మేము వినాలి మా కర్మ గాలి నువ్వు ఈ చిన్నదానికే నందులు తీసేస్తా ఉన్నావే కేంద్ర ప్రభుత్వం భారత విమర్శలు ఉన్నాయి పద్మావారిలు విమర్శలు ఉన్నాయి ఎత్తేస్తామన్నారా ఎత్తేసారా విమర్శలు తీసుకుట్లా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది బీజేపీ ప్రభుత్వం తీసుకుంది ఏ ప్రభుత్వం ఏమయ్యా ఇది ప్రజాస్వామ్యం ఎందుకు ఇస్తున్నా అవార్డులు మామైన ప్రేమతోనా ప్రతిభ ప్రతిభావంతులకి పురస్కారం ఇస్తున్నారు అది అన్ని రంగాలు ఇస్తున్నారు నందులు ఇస్తున్నారు మేమేమన్నాం ఏమన్నాం ఇవ్వద్దన్నామా అన్నదిగా ఇందులో లోపాలు జరిగినాయి సరిదిద్దుకో అన్నాం సరిదిద్దుకో అన్నందుకు దాని రెసిడెంటా లోపల జరగలేదా లోపల జరగలేదని అందరూ న్యాయబద్ధంగా ఇచ్చామని ఎవరెవరో జూరీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరినీ అన్నిసార్లు ముందు లైవ్లో లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయించుకోమనండి అయినా న్యాయంగా వస్తే మీ అందరి కాళ్ళు పట్టుకొని అందరికీ పాలాభిషేకం చేస్తా